Hi friends, welcome back to my channel. Risha Smart and Smile. Ee roju milk powder to burfi ni e vidhanga taste ga ready chesukovalo chuddam. Stove on chesukuni, stove paina pan pettukuni. Manam ee cup tho aithe milk powder teesukuntunnamo ade cup tho paava cup palani teesukundam ante kaachi chellarchina palani teesukovali. Ippudu indulone 1 teaspoon variki neyyi ni kuda add chesukundam friends. ఇప్పుడు ఈ రెండింటిని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే 1 కప్ వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే వదిలేసినట్లయితే మనకి ఈ మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు కొద్దిసేపటికి ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ వరకు షుగర్ ని యాడ్ చేసుకుందాం మిల్క్ పౌడర్ లో మనకి కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం లేదండి ఈ విధంగా మనం షుగర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే వదిలేసినట్లయితే మనకి అడుగుమాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చెప్పిన కొలతలతో గనక చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి బయట షాపులలో కొన్నట్టే ఈ స్వీట్ టేస్ట్ అనేది కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే గనక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ మరిన్ని సింపుల్ రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి చూడండి ఈ విధంగా మనకి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది అడుగుమాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా మనం మిక్స్ చేసుకుంటూ స్టవ్ ఫ్లేమ్ అనేది లో లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ మనకి చూడండి ఈ విధంగా pan నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఒక ప్లేట్ లో నేను నెయ్యిని అప్లై చేసి ప్లేట్ కి అడుగున పక్కన పెట్టేసుకున్నాను అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్నాను ఈ ప్లేట్ అడుగుకనేది ఇప్పుడు అందులో ఈ స్వీట్ ను మొత్తం నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనకి గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ ని నేను ఈ విధంగా కట్ చేసుకొని బాదం జీడిపప్పులని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఫ్రిజ్ లో మనం 1 అవర్ పాటు ఇలాగ సెట్ చేసుకొని పెట్టుకొని 1 అవర్ తర్వాత దీన్ని బయటికి తీసి మనకి ఇష్టమైన షేప్ లో దీన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ 1 అవర్ తర్వాత నేను ఈ విధంగా నేను మనకి ఇష్టమైన షేప్ లో నేను ఈ షేప్ లో కట్ చేసి ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్ట్ గా ఉండే మనకి మిల్క్ పౌడర్ తో బర్ఫీ అనేది చాలా ఈజీగా టేస్ట్ గా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థాంక్యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్